హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మా పిల్లలు చేసినటువంటి హాలిడేస్లో టైంపాస్ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్, నెక్ చైను. సో అలాగే ఇదో ఈ బాక్స్ వచ్చి మా పాపకి బర్త్డే గిఫ్ట్ వచ్చింది. సో దాంట్లో ఈ ఐటమ్స్ అన్నీ బ్రీడ్స్ అవన్నీ ఉన్నాయి. దాన్ని యూజ్ చేసి ఆ పాప ఇప్పుడు ఇవన్నీ తయారు చేసింది, నెక్ చైన్, బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్ అని. మెటీరియల్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. 5 ఇయర్స్ ఆ ఏజ్ అబవ్ ఉండే వాళ్ళకి అది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మా బాబు
ఈ బ్లాక్స్ తో కార్ తయారు చేస్తున్నాడు. తనకి బ్లాక్స్ అంటే చాలా ఇష్టము. ఇటువంటి బ్లాక్స్ దగ్గర ఎంత సేపు అయినా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఒక 1 అవర్ 2 అవర్స్ కూడా అలాగే కూర్చో ఉంటాడు అన్నమాట. అంత ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్తో బాగా చేస్తుంటాడు. అలాగే పిల్లలకి ఇటువంటి బ్లాక్స్ వల్ల మైండ్ యొక్క మెచ్యూరిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ తయారు చేయొచ్చు, థింకింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని మేము ఎప్పుడు ఈ అబ్బాయికి అయితే ఇవే ప్రిఫర్ చేస్తుంటాము. అలాగే ఈ హాలిడేస్లో బాగా వీళ్ళు వీటిని యూస్ చేస్తున్నారు. లేదంటే ఎప్పుడు టీవీలు ఫోన్లు పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చిరాక్గా ఉంటుంది, వీళ్ళకి కూడా అదే అలవాటు అయిపోతుంది. తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ కూడా ఇదే కంటిన్యూ చేస్తుంటారు, ఎప్పుడు టీవీ చూడటము లేదంటే మొబైల్స్ పట్టుకోవడము. సో అలా దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇటువంటి గేమ్స్ ఆడిపిస్తూ ఇటువంటి వాళ్ళ క్రియేటివిటీని అందులో పిల్లలకి ఓన్లీగా వాళ్ళ హ్యాండ్స్తో తయారు చేసినవి అంటే వాళ్ళకి చాలా ఇష్టము. బాగా చెప్పుకుంటూ ఉంటారు కూడా, నేనే తయారు చేశాను. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ నేనే తయారు చేశాను, ఆంటీ వాళ్ళకి చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. సో అందుకు అది వాళ్ళకి ఒక చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇట్లా వాళ్ళ చేత తయారు చేసినటువంటివి మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడు డిస్ప్లే చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి కొద్ది అదొక గుడ్ మెమొరీ లాగా అనిపిస్తుంటుంది. సో అలాగే మీ పిల్లలు కూడా ఇలాగ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రీ టైం ఉన్నప్పుడు. అందులో ఇప్పుడు అందరికీ చాలా ఫ్రీ ఉంటుంది, అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు ఏం చేశారో ఈ హాలిడేస్లో, మీరేం చేయించారో అవి కూడా వీలైతే షేర్ చేసుకోండి. ఓకే, ఈ కరోనా హాలిడేస్ అందరూ చాలా బోర్ ఫీల్ అవుతున్నారండి. కాకపోతే ఇది కొంచెం బయటకు వచ్చినా కానీ చాలా స్ప్రెడ్ అయిపోతుంటుంది కదా. సో దాని ద్వారా ఏంటంటే మనం కూడా కొద్దిగా అవేర్నెస్గా ఉండాలి. ఓ ఎవరు లేరులే, మనం బయటకు వెళ్ళేసి షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే అవి తీసుకురావడం అని అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరు పోకుండా ఎవరో ఇంట్లో ఒక్కరే వెళ్తే కొంచెం బెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళైతే అందరూ వెళ్లకుండా ఏదైనా ప్రొవిజన్స్ అలాంటివి తెచ్చుకోవాలంటే మా అపార్ట్మెంట్లో అయితే అందరూ బయటకు వెళ్ళట్లేదు, ఎవరో ఒకరు వెళ్తారు. ఎవరెవరికి ఏం కావాలని చెప్పేది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మెసేజ్ చేస్తారు. 1 పర్సన్ వెళ్ళి అవన్నీ తీసుకొస్తారు, తర్వాత నెక్స్ట్ ఎవరికి ఏ ఐటెం కావాలో అవన్నీ డెలివరీ చేస్తుంటారు. ఎందుకంటే అందరూ బయటకు వెళ్ళడం వల్ల కూడా ఇదొక క్రౌడ్గా ఫామ్ అవుతుంది. సో అందుకని ఇటువంటిది కొంచెం బెస్ట్ అనిపిస్తుంటుంది, 1 పర్సన్ వెళ్ళి అందరికి ఏం కావాలో తీసుకురావడం. సో చూశారు కదండి మా బాబు తయారు చేసినటువంటి కారు ఎలా ఉంది. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.